పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుంగభద్రా నది పుష్కరాలు ఎంతో పవిత్రత కలిగి ఉందని కర్నూలు జిల్లా వినాయక ఘాట్ ఇన్ఛార్జ్ పీడీ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రభావం వల్ల పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు తుంగభద్రా నది స్నానాలకు అనుమతి లేదు అని అన్నారు. అయితే పుష్కరాలకు వచ్చే భక్తులకు షవర్ ద్వారా మాత్రమే పుష్కర స్నానాలకు అనుమతి ఉంటుంది. మరియు పుష్కరాలకు వచ్చే భక్తులకు మరియు సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఇప్పటి వరకు సుమారుగా 25,000 మంది పుష్కర షవర్ ద్వారా స్నానాలు చేశారు. వినాయక ఘాట్ నందు డ్రైనేజీ సమస్య ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారం కొరకు త్వరగా పూర్తి చేస్తామని వినాయక ఘాట్ ఇన్ఛార్జ్ పీడీ అమర్నాథ్ రెడ్డి అన్నారు. పుష్కరాలు, నేను వినాయక ఘాట్ ఇన్ఛార్జ్ అన్నాను. నా పేరు అమర్నాథ్ రెడ్డి, పీజీ దోమ కర్నూలు అండి. మేము గత నెల నుంచి కూడా పుష్కరాల ఏర్పాట్లు అన్నీ పరిశీలన చేస్తూ పనులు పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క పుష్కరాల ప్రారంభం నుంచి కూడా అన్ని సౌకర్యాలు కూడా మేము పర్యవేక్షణ చేస్తున్నాము. ఇది మంచిది, 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా యాత్రికులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కానీ సంతోషంగా ఇక పుణ్య జల ఈ యొక్క జల్ల స్నానంలో అందరూ మనకి ఇంకటి స్నానాలు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నదిలో మునగడము జల్లుల స్నానంతోనే అందరూ బాగా సంతోషంగా ఈ యొక్క పుష్కరాలను అనుభవిస్తున్నారండి. ఇబ్బంది ఏం లేదు, అందరూ సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఇక వినాయక ఘాట్లో మాత్రము ఇంకా కొంత చిన్న ప్రాబ్లమ్స్ దయ్యం అనేది దగ్గరగా ఊరి దగ్గర ఉండడం వల్ల పర్మనెంట్గా సౌకర్యం చేయాలని గతంలో సరిగా ప్రపోజల్ తీసుకోకపోవడం వల్ల కొంత ప్రాబ్లం ఉంది. అది కూడా మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి, కలెక్టర్స్ గారితో మాట్లాడి, మన ఉపాధి హామీ నిధులతోనే 30 లక్షలు కేటాయించి డైన్ సౌకర్యం కూడా లేట్గా స్టార్ట్ కావడం వల్ల అది కూడా పూర్తయింది. ఈరోజు దాదాపు పూర్తి చేయడం జరిగిందండి. సార్, ఇంకోటి వినాయక ఘాటు సంత మార్కెట్ ఘాటు మధ్యలో డ్రైనేజ్ లోపలనే నదిలో కలిపారు ఇక్కడే అది మీ ముందే. అయితే భక్తులు దానిపై ఆందోళన చెందుతుంది సార్? అది మనం ఇప్పుడు కలిపింది కాదు, గతంలో కూడా ఎప్పుడు కూడా నదిలోకి పోయేటివే. వాటిని మనం డైవర్షన్ చేయడానికి ఇప్పుడు అంత కూడా పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొని చేయడం జరుగుతున్నది. వీలైనంత వరకు వాటిని చాలా దూరంగా తీసుకునే మనం చేస్తున్నాము. అందుకే పర్మనెంట్ వరకు ఈరోజు మధ్యాహ్నం మొత్తం అంత కూడా సొంత మార్కెట్ అవతల డైవర్షన్ అంత కూడా బయటకు పంపించి నదిలో కలవకుండా ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. వినాయక ఘాట్ కానీ సొంత మార్కెట్ ఘాట్ కానీ ఎక్కడ కూడా డ్రైనేజ్ అనేది ప్రాబ్లం లేకుండా ఈరోజు మధ్యాహ్నం మన ఇరిగేషన్ డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు వర్క్ అంతా కూడా 90% అయిపోయింది కాబట్టి ముందుగా ఈ యొక్క సైడ్ డ్రైన్ వచ్చేసి డైవర్షన్ చేసి ఇక్కడ కల్పిస్తున్నాం దూరంగా, ప్రాబ్లం లేకుండా. సార్, ఇప్పటివరకు ఎంతమంది చేసుకున్నారు సార్ స్నానాలు, ఏమైనా తెలుసా మీకు ఐడియా? ఇప్పటి వరకు వినాయక ఘాట్లు అయితే దాదాపు వచ్చేసి 6-7 వేల మంది 4 రోజుల నుంచి చేసుకున్నారండి. ప్రాబ్లం లేదు. ఇక్కడ కొంత అసౌకర్యంగా ఉండడం వల్ల సొంత మార్కెట్ ఘాట్లను మరియు నిన్న ఘాటు ఇది వీఐపీ ఘాటు తెరవడం వల్ల అక్కడ ఎక్కువగా సౌకర్యం ఉండడం వల్ల భక్తులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొంత బాగా అక్కడ కూడా డైవర్షన్ కావడం జరిగింది. ఈ యొక్క మంత్రాలయంలో 3 ఘాట్లలో బాగా జరుగుతున్నాయి. వీఐపీ ఘాట్ 1, వినాయక ఘాటు మరియు సొంత మార్కెట్ ఘాట్లో దాదాపు నాకు తెలిసి ఒక 25,000-30,000 మంది ఈ 3 రోజుల్లో ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా మనం స్నానాలు ఆచరించడము ఈ యొక్క పుణ్య స్నానాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. బాగా వస్తున్నారు అందరు కూడా. ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి 8 రోజులు ఉంది కాబట్టి ఈ 8 రోజులు కూడా భక్తులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న పనులు కూడా అన్ని కూడా వాటర్ సౌకర్యం కానీ శానిటేషన్ కానీ వైద్య సిబ్బంది కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ ప్రభావాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు భక్తుల సంఖ్య తగ్గించాలనేది కూడా మా ఉద్దేశము. అయినా భక్తులు చిన్నపిల్లలు కూడా రాకుండా చూస్తున్నాము. అందరూ అయినా కానీ తెలియక రావడం వలన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము.